కెనాల్ చోట్ సమస్య పరిష్కారానికి విజయసాయిరెడ్డి హామీ. ప్రభుత్వ స్థలంలో ఉన్న గంగవరం పోర్టు ప్రహరీ తొలగించాల్సింది. యాజమాన్యం స్పందిస్తే సరే, లేకుంటే ప్రభుత్వమే తొలగిస్తుంది. పారిశ్రామిక వేత్తల దీర్ఘకాలిక సమస్యకు త్వరలో పరిష్కారం ఉంటుందన్న మంత్రి అవంతి. విశాఖ గాజువాకలో దీర్ఘకాలిక సమస్యతో సతమతం అవుతున్న పెదగంట్యాడ పారిశ్రామిక వాడకు అప్రోచ్ రోడ్ ఏర్పాటుకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. గత 4 రోజులుగా పెదగంట్యాడలో పారిశ్రామిక వేత్తలు నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి అవంతి సందర్శించి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా ఈ సమస్య నలుగుతూ వస్తుందని, అందుకనే సమీప ప్రాంతాన్నంతటిని పరిశీలించామన్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం నిర్మించిన ప్రహరీ 85 అడుగుల వెనక్కి జరిపితే ఎటువంటి సమస్య ఉండదన్నారు. ఈ విషయాన్ని యాజమాన్యానికి సూచిస్తామని, వాళ్ళంతట వాళ్లే దానిని తొలగించిన వరకు చూస్తామని, లేకుంటే ఆ పనిని ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. ఇక ఎల్లప్పుడు 24 గంటలు అలౌ చేసినట్టయితే మనకు ఆ ట్రాఫిక్ స్మూత్ అవుతుంది, ఫ్రైట్ ఖర్చులు తగ్గుతాయి, మన ఇండస్ట్రీలన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలన్నీ కూడా లాభాల్లోకి వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి మనం అందరం కూడా పరిష్కారం కనుక్కోవాలి. ఈ యొక్క సమస్య నాకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2009 నుంచి కూడా ఈ సమస్య ఉంది. ఈ యొక్క ఓవర్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత అంతకుముందు ఈ యొక్క కాంపౌండ్ వాల్, ఈ యొక్క గంగవరం పోర్టు కాంపౌండ్ వాల్ లోపల వేరే ఇంకొక కాంపౌండ్ వాల్ ఉండిందని చెప్తా ఉన్నారు. ఆ కాంపౌండ్ వాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ లేన్ని మూసేసే విధంగా మొత్తం ఈ యొక్క ఫ్లైఓవర్ వరకు తీసుకొచ్చి కాంపౌండ్ వాల్ని కట్టడం జరిగింది. ఎంతైతే ఇక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఉన్నారో, ఇటు సైడ్ కానీ బాల్చెరువు రోడ్లో కానీ ఫ్లైఓవర్ పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐసి రోడ్డు గంగవరం విలేజ్కి పోయేటటువంటి ఈ రోడ్లో కానీ ఇక్కడ 50 అడుగులు, ఇక్కడ 86 అడుగులు రోడ్డు, ఇంకా మనం ఏదైతే ఆక్రమించుకున్నారో ఆక్రమణలకు గురైనటువంటి ఆ భూమిని, ఆ యొక్క స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ యొక్క పారిశ్రామిక సంస్థలకు ఉపయోగపడే విధంగా, ఇక్కడ ప్రొడక్టివిటీ పెంచేటటువంటి విధంగా, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగావకాశాలు పెంచే విధంగా మనం ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఆలోచిస్తే తప్ప ఈ యొక్క ఇవన్నీ కూడా మనం సాధించలేం. కాబట్టి తప్పకుండా దానికి మనకు రెండు ఆప్షన్స్. ఒకటి, యాజమాన్యానికి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళే స్పాంటేనియస్గా స్వతహాగా వాళ్ళకై వాళ్ళు కాంపౌండ్ వాల్ తీస్తే అది ఒక ఆప్షన్ నెంబర్ 1. అలా తీనట్లయితే మనమే ఆ యొక్క కాంపౌండ్ వాల్ని ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారన్నటువంటి ఒక దాని ఒక నెపంతో, దాన్ని నెపం కూడా కాదు, అది ఒక ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరం. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళనే తీసేయమనడం లేదా ప్రభుత్వమే దాన్ని తొలగించడం, ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు గుర్తుపెట్టుకోండి. అన్న నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నంతకాలం, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నంతకాలం, పైన చైర్మన్ గారు సీఎం ఉన్నంతకాలం, నేను ఇలాంటి తరణాలు దేహాధ్యక్షులు చేయాల్సిన అవసరం లేదు. ఈ దేహాధ్యక్ష కూర్చునే ముందు మీరు నా ఒక మాట చెప్పుకుంటే దాని పరిష్కారం నిర్ణయం చేసుకోండి, లేకపోతే గత విజయసాయి దృష్టిని తీసుకెళ్ళండి, లేకపోతే సీఎం దృష్టిని తీసుకెళ్ళండి. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అందరి బాగు కోసం పనిచేసే ప్రభుత్వం, మీ అందరి క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. మీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని, లేదా ఎవరిని కూడా మరి ముఖ్యంగా పారిశ్రామిక వర్గాన్ని దూరం పెట్టుకోవాలని ఆలోచించే ప్రభుత్వం కాదు. ఇది యాక్చువల్గా మీ సమస్యలని పరిష్కరించడానికి మరి మొన్న నేను మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ కూడా మీ అందరికి కాల్ చేయడం జరిగింది. మీరు అడుగు ఫోన్ వచ్చింది కదా, ఆ రోజు పెద్దలు విజయసాయి గారు సడన్గా ఢిల్లీ మరి ఆ రోజున అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఉండడం వల్ల సీఎం గారు విజయసాయి గారు వెళ్ళిపోయారు. సో దానివల్ల పోస్ట్పోన్ అయింది. సో దానివల్ల పోస్ట్పోన్ అయిన తర్వాత ఈ లోగా అరెస్ట్ కూడా వచ్చింది. అంతేగాని ఎప్పుడు కూడా సమస్యల కోసం కానీ సమస్యల పరిష్కారం విషయంలో కానీ ఎదురుచూపి పారిపోయే నాయకులు కాదు. తప్పనిసరిగా మా ప్రతాప్ గారు ఉన్నాడు, మా అడ్వైజర్, డిస్ట్రిక్ట్ సబ్వైజర్. ఆయన ఎప్పుడు కూడా మీ గురించే ముఖ్యంగా గాజువాక అయినా, అలాగే మన నాగిరెడ్డి గారు, మరి మీరే ఈ మన గంగవరం పోర్టు సమస్య కాదు, ఈ ఇండస్ట్రీ సమస్య గురించి ఎక్స్క్లూజివ్గా ఒక రోజున మన హాఫ్ డే మనం
మీ స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది, గంగవరం పోర్టు సమస్య ఉంది, తర్వాత మన ఈ హౌస్ కమిటీ సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటి మీద ఆఫ్డే ఎక్స్క్లూజివ్గా నేను మన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు, మన స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, అదే విజయసాయి గారు అందరూ కూడా కరెక్ట్ గారు ఆఫీస్ లో దిగి పెడుతున్నాం. కానీ ఈలోపు మనకు అనుకోకుండా అవసరం వచ్చింది. తప్పనిసరిగా ఇప్పుడు ఈ సమస్య మరి పరిష్కారం చేయాలన్నా కూడా జిల్లా కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. జిల్లాకు మీరు అనుకోవచ్చు జీరో ఎస్ ఎలక్షన్ కూడా లేదు కదండి, కానీ జిల్లా మొత్తానికి ఎలక్షన్ ఎంటరింగ్ ఆఫీస్ జిల్లా కలెక్టర్ ఉంటుంది, గౌరవం లేదా జీవోఎంసీ గారు. అలాగే ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక చీఫ్ అబ్జర్వర్ చేసింది మొత్తం జిల్లా అభివృద్ధి. సో తప్పనిసరిగా మీరు వెళ్ళించండి, పెద్దలు వేసే వచ్చారు ఆయనకి మరి వయసులో మాధవరెడ్డి పెద్ద ఆయన, కానీ పనిలో మాత్రం చాలా మాధవరెడ్డి డైనమిక్ చాలా ఎంజాయ్.